తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇది రైతు రాష్ట్రంగా భావించుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పాలక మండలను పటిష్టపరచుకోవాలన్నటువంటి ఆలోచన మొదలుపెట్టినప్పుడు దాన్ని ఒక క్రమబద్ధీకరించినటువంటి సందర్భాన్ని మనం ఈ రోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇవాల చాలా సంతోషం ఉన్నది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఈ స్వతంత్ర భారతంలో ఏ రాష్ట్రంలో కూడా రిజర్వేషన్ ద్వారా పాలక మండలాన్ని నిర్ణయించిన రాష్ట్రం లేదు రిజర్వేషన్లు పెట్టి పాలక మండలాన్ని గొప్పగా నిర్ణయించినటువంటి ఏకైక రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రం అయితే నాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ రోజు వాస్తవంగా మా గంగలన్న గురు అందరికీ తెలుసు మార్కెట్లలో ఎవరు ఉండాలంటే పటేల్లో కూర్చున్నటువంటి చైర్మన్గా ఇది కుల్లం కుల్లం వచ్చట ఎందుకంటే వాళ్ళే రైతు బిడ్డలు కాబట్టి పంట పండించడం 100% ఎందుకంటే రామరెడ్డి పోతే రంగారెడ్డి రంగారెడ్డి పోతే శ్రీనివాసరెడ్డి లేకుంటే రామారావు ఇట్లా ఇట్లా ఉండేటోళ్ళు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి వారు నిజంగా ఎంత గొప్ప విషయం తెలుసా నేను గతంలో ఒక మార్కెట్ ఉండే పేరు చెప్తే బాగుండదు వాళ్ళ నాయనన్న బస్తాలు మోసుకున్నాడు బస్తాలు మోస్తా ఉంటాడు వాళ్ళ అమ్మ ఊడిచేది మార్కెట్లలో ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళ అమ్మనేమో మార్కెట్లో ఊడుస్తూ ఉంటుంది వాళ్ళ నాయన అమ్మాలి పని చేస్తాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఆ అమ్మాలి కళ్ళ మూసిన తల్లి చైర్మన్ అయిపోయి కూర్చున్నటువంటి సందర్భం ఇవాళ మన మార్కెట్లో మన దగ్గరే కనబడ్డది ఇది మామూలు గౌరవం కాదు ఇది పుట్ల కొద్ది పంటలు పండించి కోట్ల వ్యాపారం చేసినటువంటి వ్యాపారకు దక్కనటువంటి గౌరవము అక్కడ కళ్ళ మూర్చిన పాలేరు కొడుకును కూడా పాలీతులు చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉన్నది వాస్తవంగా ఎప్పుడు ఊహించి ఉండం మనం ఎలుక అంజనేయులు భార్య ఎలుక అనిత ఓ కరీంనగర్ లాంటి జిల్లా కేంద్రంలో ఒక బిగ్ మార్కెట్ ఒక పెద్ద మార్కెట్కు చైర్మన్ అవుతుందని మనం ఎన్నడూ కళ్ళలో కూడా ఊహించుకోలేదు మనం కళ్ళలో కూడా ఊహించుకొని దానిని కళ్ళ ముందు సాక్షాత్కరింపజేసే వ్యక్తే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి నేను శిరస్సు వంచిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా ఊహించలేదు ఒక కళ్ళ మూర్చిన కూలి తల్లి బిడ్డ కరీంనగర్ మార్కెట్కు మన పాలిత్రాలు అయితే అన్నమాటన్న ఊహించుకున్నామా ఇవో గిది తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే పాలేరులు కూడా పాలీతులు అవుతారని నిరూపించిన రాష్ట్రము మన కరీంనగర్ మన తెలంగాణ రాష్ట్రం మరి ఇక్కడ మా కమలాకర్ అన్న గారి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారికి అలా గౌరవ మంత్రివారిలో కూడా నేను మన చప్పట్ల మధ్యన మన మన మానకొండ నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు చైర్మన్ మనకే ఇచ్చింది ఇది చాలా గొప్ప వ్యక్తి నిజంగా చెప్తాం మనమేమో నాకు రాలేదని మూతులు ముడుస్తున్నాం కానీ ఇక్కడ 2 కూడా మనకే ఇచ్చాడు అన్న మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకు మొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత వరుసగా మనకే వచ్చింది 2వసారి కూడా అన్న మాది దళిత నియోజకవర్గం తప్పకుండా మీరు గౌరవ మంత్రివర్యులుగా మీరు ఉన్నారు కరీంనగర్ అనేది గొప్పగా ఎదుగుతున్నటువంటి పట్టణం కాబట్టి మేము పల్లె నుంచి పంట పండించి మీ పట్టాన్ని తీసుకొచ్చుకోవాలి కాబట్టి మాకు చైర్మన్ అవకాశం పాలించే అవకాశం కూడా మాకు ఏమన్నప్పుడు గొప్ప మనసుతోని మనకి ఇచ్చినందుకు వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే పాపం అన్న మీద కూడా చాలా ఒత్తిడి ఉన్నది 2 సార్లు వాళ్ళకే ఇస్తావా అని అన్నను కూడా ఒత్తిడి చేసే వాళ్ళు ఉన్నారు బాగా మామూలు ఒత్తిడి తట్టుకుంటలేదు అయినా పర్వాలేదు ఈసారి రిజర్వేషన్ ద్వారా ఓ దళితులకు అవకాశం వచ్చినది దళితులకు అవకాశం వచ్చినప్పుడు పల్లె నుంచి వచ్చే పాలితులైతే కష్ట సుఖాలు తెలుస్తాయి కాబట్టి అన్న ఒక గొప్ప సదుద్దేశంతో మరి ఈరోజు అనిత అంజనేయులకి ఇవ్వబడ్డది వాళ్ళు మరి అంజనేయులు కూడా ముఖ్యంగా నేను టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా అందరికీ ఒక్కటే విన్నపం చేస్తూ ఉన్న దయచేసి తప్పకుండా అవకాశాలు అనేటివి 100% వస్తూ ఉంటాయి కానీ కొంచెం ఓపిక ఉంటే ఒకటి తర్వాత ఒకరికి వస్తుంది వాస్తవంగా మరి మన రవీందర్ అన్న కూడా పార్టీకి నేను వచ్చిన తర్వాత వారి ఎన్నుదన్నది అనేక సందర్భాలుగా నిలబడ్డాడు ఒక మంచి రైతు బిడ్డ నీతిగాల్లోడు నిజాయితీపరుడు ఒక రైతు ఉండాలన్న ఆలోచన చేసినాం అనితతో పాటుగా అన్నీ తెలిసినటువంటి ఒక రైతు బిడ్డ ఉండాలన్న ఆలోచనతో మరి రవీందర్ అన్న గారికి పాపం ఆయన నాకేం అవసరం లేదు నాకన్నా మంచి వాళ్ళు ఉంటే ఎవరన్నా ఉంటే ఏమని కూడా అన్నాడు కానీ నీకన్నా మంచి వాడు రైతు ఎవడు ఉంటాడన్న నువ్వు రైతు బిడ్డవని చెప్పేసి నేనే ఆయన రిక్వెస్ట్ తీసుకొచ్చి మరి రవీందర్ అన్న మనం ఈరోజు ఇక్కడ వారు ఎందుకంటే వాడు వైస్ చైర్మన్గా వారి సహకారం అవసరం ఉండాలన్న ఆలోచన చేయడం జరిగినది అలాగే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ మీరు అందరూ తెలుసు మా కృష్ణ కానీ రమేష్ కానీ మురారన్న కానీ శ్రీలత కానీ వీళ్ళందరూ కూడా మీకు తెలిసినటువంటి వ్యక్తులే ఇంకా వాళ్ళని మర్చిపోయినానే నేను మా అంటే వ్యాపారాలు వాళ్ళ అంటే వాళ్ళు పెద్దది వాళ్ళ కరీంనగర్ అయితే మా వాళ్ళందరూ కూడా పార్టీ కోసం కమిట్మెంట్గా పనిచేసినటువంటి కార్యకర్తలు మీరు నమ్ముతారా వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కోసం కూడా దీనిలో బలవంతులు ఎవరు లేరు డబ్బున్న వాళ్ళు ఎవరు లేరు
పాపం మా సర్పంచ్ భాగమంది సహకరించారు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను మా ఊళ్ళు మా కార్యకర్తలకు మాకు సంతోషంగా ఉన్నదన్న పార్టీ కోసం కష్టపడ్డటువంటి కార్యకర్తలకు గౌరవం దక్కింది కాబట్టి తప్పకుండా మేము తలాయింత సహాయం చేసుకొని కార్యక్రమాన్ని గొప్పగా చేస్తామని చెప్పేసి మా తిమ్మాపూర్లో అందరూ కూడా మా సహకరించినటువంటి అందరికీ కూడా మా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా సంతోషంగా వాళ్ళు స్వీకరించారు అయ్యా నువ్వు చేయమని నేను చెప్పలే ఎమ్మెల్యే जयमन ने अना मेमंदर तलाकुंटा मे गोपेमनि मर गिंत समय पोदा इन गंटल के नोट मंच नील पोसको इला रैत को केन्द्र प्रभुत्म रैतक व्यतिरेक चटाल वनवाली पोदी एर्र नीला धर्ना इप्ड वरक नोट मंच नील पोले अना इंत सतोष तो मेरे पालक मंडल मीदी गौरव सतोषमने कल कड़ी काबी अंदर चतल नमस्कार निरंतर न्यूज़ अपडेट कोसम चैनल नो सब्सक्राइब चेंडी पक्कने उंडे बेल सिंबल नो क्लिक चेयडम मर्चिपोकंडी अपडेट्स नी मिस अवकंडी थैंक्स फॉर वाचिंग प्लीज लाइक कमेंट शेयर फॉलो ऑन फेसबुक गूगल प्लस ट्विटर इंस्टाग्राम फॉर मोर अपडेट्स प्लीज सब्सक्राइब ग्रेट तेलंगाना टीवी।